శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాతు. జ్యోతిష్ శాస్త్రంలో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాను. వ్యక్తి యొక్క యోగాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు ఏంటంటే పిల్లవాడిని విదేశాల్లో చదివించాలనుకుంటారు, అంటే ఎంఎస్సీ పంపించాలని ప్రయత్నం చేస్తారు. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పక్కన ఉన్న స్నేహితులు వెళ్తున్నాడు కదా, మన పిల్లవాడిని కూడా పంపించాలని ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఏంటంటే ఎంఎస్సీ చేస్తే కొంత ఆర్థికంగా బలం పెరుగుతుంది, ఆ అబ్బాయి యొక్క చదువుకోవడం వల్ల డెఫినెట్గా ఒక యోగంలోకి వెళ్ళి అక్కడ నుండి సంపాదన బాగుంటే మనందరినీ జాగ్రత్త చూసుకుంటాడు కదా ఉద్దేశంతో ఎంఎస్సీ చదివించే ప్రయత్నం చేస్తారు. అయితే విదేశాలలో వెళ్ళడానికి యోగం ఉందా లేదా అని ఒక మరొక ప్రశ్న వస్తుంది. రెండవది ఏంటంటే విదేశాల్లో వెళ్ళిన తర్వాత విద్యాభ్యాసానికి కావాల్సినంత బలం ఉందా లేదా, అది కూడా మనం రెండో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒకసారి దశలు ఏం చేస్తాయంటే యోగాన్ని ఇస్తాయి విదేశాలు, ఉద్యోగాన్ని పంపించడానికి యోగం ఇస్తున్నాయా లేదా చదవడానికి యోగం ఇస్తుందా. చదవడానికి కోసం యోగం ఇచ్చినప్పుడు అంటే ఆ చదువుకున్న సమయంలో చదువు తప్ప వేరే చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఉద్యోగ వ్యవహారం గురించి ఆ యోగం ఉందా లేదా అక్కడ, ఇవి రెండు మనం జ్యోతిషంలో చూడటం చాలా అవసరం పడుతుందన్నమాట. ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళాలి అంటే రాహు యొక్క అద్భుతమైన స్థితి మాయ అన్నది కనబడాలి. అది రాహు అన్నవాడు మాయతో కూడిన ధనాన్ని ఇస్తుంటాడు, లాభస్థానం ఉన్న భాగ్యంలో ఉన్న ఒక్కొక్కసారి అది మనకు చతుర్థంలో ఉన్న ఇలాగ వాడు ఉండే ప్రతి లాభస్థానంలో ఉండడం వల్ల మరీ అద్భుతంగా రాజ్యంలో ఉంటే మరీ అద్భుతంగా మంచి ప్రొఫెషన్గా ఉన్నతమైన స్థాయి తీసుకోవడానికి, అంటే మాయతో కూడిన ధనం రావాలి అంటే డెఫినెట్గా రాహు బలం ఉండాలి. విదేశాలు వెళ్ళినప్పుడు రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం ఉండాలన్నమాట. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నదని మనం తెలుసుకోవడం చాలా అవసరం ఉంది. చదువు కోసం గురు బలం ఏ విధంగా ఉండాలనుకుంటాము, మేధస్సు కోసం బుధుడు బలం ఎలా ఉండాలనుకుంటాము, అలాగే ఒక వ్యక్తి విదేశాల్లో సెటిల్ అవ్వడానికి రాహు యొక్క బలం కూడా అలాగే ఉండాలి. అది లేని పక్షంలో రాహు ఇన్ఫ్లుయెన్స్ లేదు అంటే మనం అంత దూరం వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రత్యేకించి ఇప్పుడు ట్రంప్ ఉన్న పరిస్థితుల్లో జరుగుతున్న సంఘటన చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ అటువంటి పరిస్థితుల్లో మనకు అక్కడ ఉండగలుగుతామా ఉండలేమా, మనకి ఆ యోగం ఉందా లేదా, సో మనం తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా లేదంటే అక్కడే ఉండగలుగుతామా అన్న విషయం మీద అనలైజ్ చేసి చెప్పేది జ్యోతిషాస్త్రం అన్నమాట. అందుకోసం నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీ జాతకంలో రాహు యొక్క స్థితిగతులు, బుధుడు యొక్క పరిస్థితిని చూసుకుంటూ యోగం ఉంటే అక్కడ కంటిన్యూ అవ్వాలి, లేకపోతే తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకుని ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయాలి. ఏదైనప్పుడు విదేశాలలో ఉన్నవారికి ఒక యోగం ఉంటే కానీ అక్కడ వెళ్ళదు. కాబట్టి యోగం నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఒక రత్నాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ సాధన చేయడం ప్రయత్నం చేయగలితే డెఫినెట్గా ఇటువంటి కన్ఫ్యూజన్ మైండ్లో నుండి బయటపడుతూ ఒక యోగ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నుండి రాజమార్గంలో రాజ్యోగం పొందవచ్చు. శుభం భూయాత్. Thank you.